నీ జీవితంలో అద్భుతము చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానములను నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి దైవ దర్శనమును ఆపే హృదయము గురించి మాట్లాడతాను ఈరోజు నేను. దైవ దర్శనాన్ని అడ్డగించే హృదయం గురించి మాట్లాడతాను ఇదే మొదటి అధ్యాయంలోంచి. దైవ దర్శనమును అడ్డగించే హృదయము, దైవ దర్శనమును అడ్డగించే మనస్సు, దైవ దర్శనమును అడ్డగించే స్వభావము. సిద్ధమేనా? లెట్ స్టార్ట్. చదువునమ్మా, 18వ వచనం చదువునన్నా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క దుర్నీతి చేత ఏంటంట సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సత్యమును అడ్డగించు మనుషులు. దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ మనుషుల ప్లేస్లో నేను మనస్సును పెట్టాను. నేను సత్యమును అడ్డగించే అనగా దేవుణ్ణి అడ్డగించే, ఇంకా లోతుగా చెప్పాలంటే ఈరోజు థీమ్ ఏం చెప్పాను, దర్శనాన్ని అడ్డగించే మనస్సు, దర్శనాన్ని ఆపేసే మనస్సు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యులు యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని దర్శనాన్ని అడ్డగించే మనస్సు మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. దేవుని దర్శనాన్ని ఆటంకపరిచేది, దేవుని దర్శనాన్ని అడ్డగించే మనస్సు. అందుకే మనం ఇంతకు పాడిచ్చాను ఆ పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయని చెప్పేసి. బికాస్ ఎందుకంటే దేవుని దర్శనాన్ని అడ్డగించేది నీలో ఏదైనా ఉన్నదంటే అది నీ హృదయము, నీ మనస్సే. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల మీద అని రాయబడింది. బట్ ఈరోజు నేను అంటున్నాను సత్యమును అడ్డగించే మనిషి మీద, ఇంకా సత్యమును అడ్డంగా ఉండే మనస్సు మీద. ఎందుకంటే ఈ మనస్సు అడ్డంగా ఉంటే ఈ మనిషి అడ్డంగా ఉంటాడు దేవునికి. ఈ వ్యక్తి మీద, ఈ మనస్సు మీద ఏంటంటే ఏం కోపం, ఎవరి కోపం ఉందంట, దేవుని కోపము. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. అంటే ఆల్రెడీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అంటున్నాడు. అమ్మ నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను దర్శిద్దామని అనుకున్నప్పుడు నీలో ఆయన్ని అడ్డగించేది ఏదన్నా ఉన్నదంటే అది నీ మనస్సు, నీ వైఖరి. ఇప్పుడు ఆ వైఖరి, ఆ మనస్సు గనక దేవుని దర్శనాన్ని ఆటంకపరుస్తుందంటే నీవు దేవుని యొక్క కోపాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త సంగమా, నేను చెప్తున్నాను, నీవు దేవుని కోపాన్ని అనుభవిస్తావు. ఎందుకంటే దేవుడు నీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు సీ, నాకు సంతోషం అంటే చాలా ఇష్టము, లేదంటే వినోద్ నాకు చాలా ఇష్టము, లేదంటే మీరందరూ నాకు చాలా ఇష్టము, బట్ నేను మీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాను, కానీ మీ ఇంట్లో ఉన్న ఎవరో ఒక వ్యక్తి వలన అది నాకు అడ్డముగా ఉంటుంది, నేను రాలేకపోతున్నాను. ఇప్పుడు నా కోపం ఆ వ్యక్తి మీద ఉంటుందా లేదా? ఇన్ ద సేమ్ వే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడంటే మన కొరకు ఆయన చనిపోయేంతగా ప్రేమించాడు. అంత ప్రేమించే దేవుడు మనల్ని దర్శిద్దామని అనుకుంటుంటే ఈ మనస్సు ఆయన్ని ఆపుతుంటే ఈ మనస్సు మీద ఆయన కోపం ఉంటుందా లేదా? ఏం చేసేది ఈ మనసు? దేవుణ్ణి దర్శనాన్ని అడ్డగించే మనసు చేసే పనులేంటి? ఆ మనసు మీద లేదా ఆ మనిషి మీద దేవుని కోపం ఎలా పనిచేస్తుంది అదే మాట్లాడదాం ఈరోజున. కంటిన్యూ చేయమ్మా. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమై ఉన్నది. దేవుడు అది వారికి విసిదపరచను. దేవుని గూర్చి తెలియాల్సిన ఏదో ప్రత్యక్షత మీకు తెలిసింది. అయితే ఈ సత్యాన్ని అడ్డగించే ఈ మనస్సు ఏం చేస్తుందంటే అడ్డగిస్తుంది. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? యు రిసీవ్డ్ ఏ రెవలేషన్, దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత పొందుకున్నావు.
దేవుని గురించిన జ్ఞానము నీకు కలిగి ఉన్నది. బా బట్ ఈ మనసు ఏం చేస్తుంది తెలుసా? నీకు విరోధముగా పనిచేస్తుంది, అడ్డగిస్తుంది. నీకు ప్రత్యక్షత తెలుసు, కానీ దేవుని దర్శనాన్ని పొందుకొనివ్వకుండా ఈ మనస్సు, ఈ వైఖరి నిన్ను అడ్డగిస్తుంది. ఏం చేస్తుంది ఆ మనసు? చదువు అమ్మా, కంటిన్యూ చేయమ్మా. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుక్తులై ఉన్నారు. మరియు వారు చూడండి, ఈ నేను చెప్పాను చూసావా ఇంతక, దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో వారి మధ్య విసిద్ధమైనదంటే దాని అర్థం ఏంటి? 20వ వచనంలో చెప్తున్నాడు. వాళ్ళు ఏం తెలుస్తున్నారు అంటే ఆయన అదృశ్య లక్షణాలు తెలుసుకున్నారు, ఆయన నిత్యశక్తి తెలుసుకున్నారు, ఆయన సృష్టించిన వస్తువులు తెలుసుకున్నారు, అంటే దేవుని గురించిన జ్ఞానం తెలుసుకున్నారు. ఇన్ ద సేమ్ వే దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో మీకు ప్రతి ఆదివారం నేను బోధిస్తున్నాను, ప్రతి బుధవారం నేను మీకు బోధిస్తున్నాను, దేవుని గురించిన జ్ఞానం మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఆ మనస్సు ఎట్లా పనిచేస్తుందో ఆ తర్వాత వచ్చినాం చదవండమ్మా. 21వ వచనం చదవమ్మా. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ వీళ్ళకి ప్రత్యక్షత వచ్చింది, కానీ స్టిల్ దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అమ్మ నేను చెప్తున్నానమ్మా, నిన్ను వర్షిప్ చేయనివ్వకుండా, నిన్ను ప్రభువుని ఆరాధించకుండా నీ మనస్సు ఆపుతుంది అంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి నువ్వు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? నీకు వర్షిప్ బోరింగ్ అనిపిస్తుందా? బీ కేర్ఫుల్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఒకసారి నీ ఇంట్లో వాళ్ళని కూడా చెక్ చేసుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళకి మందిరానికి రావాలన్నా, ఆరాధనలో పాల్గొనాలన్నా వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది. దానికన్నా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటాం, ఇంట్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటున్నారంటే దేర్ ఈజ్ రాంగ్, అక్కడ తప్పు జరిగింది. ఇక్కడ మీరు కరెక్ట్ చేయాలమ్మా, నేను చెప్తున్నాను మీరు కరెక్ట్ చేయాలి. దేవుడు మిమ్మల్ని నిలబడతారు. నువ్వు అడగాలి, ఎందుకు రాలేదురా సర్వీస్కి, ఎందుకు నాతో పాటు రావట్లేదు నువ్వు సర్వీస్కి, వాట్స్ రాంగ్ విత్ యూ? వాళ్ళు సరి అయిన కారణము చెప్పారంటే ఓకే, బట్ నీవు వాళ్ళు చెప్తున్న కార్యం అది అబద్ధం అని నీకు అర్థమయ్యి వాళ్ళు మందిరానికి కానీ ఆరాధనకి రావటానికి కానీ వాళ్ళు ఇష్టము చూపించటం లేదు, వాళ్ళకి అది అయిష్టముగా అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తుంది అంటే వారి హృదయము సత్యమును అడ్డగిస్తున్న హృదయముగా మారిపోతుంది. ఎందుకంటే సత్యమును అడ్డగించే హృదయం ఏం చేసిందంట? చదువు అమ్మా, 21వ వచనం ఇప్పుడు చదివిన వచనము. మరియు వారు దేవుని ఎరిగి, దేవుణ్ణి తెలుసుకుని కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు. హౌ కుడ్ ఎ మ్యాన్, దేవుణ్ణి తెలుసుకుని కూడా ఒక వ్యక్తి ఆయన్ని ఎందుకు మహిమపరచలేకపోతాడంటే సత్యమును అడ్డగించే మనస్సు లోపల ఉంది. అందుకే నేను అంటున్నాను, వర్షిప్ మీకు ఎప్పుడైనా బోరింగ్ అనిపిస్తుంటే, పాటలు పాడటము ఆరాధన చేయటం మీకు బోరింగ్ అనిపిస్తుందంటే నీ హృదయము సత్యమును అడ్డగిస్తుంది. దేర్ ఇస్ రాంగ్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకంటే విశ్వాసి అయినవాడు, దేవుని ప్రేమికుడైన వాడు, వాడు ఎంజాయ్ చేసేది ఎక్కడంటే వర్షిప్లో నేను ఎంజాయ్ చేస్తాడు వాడు. అదే వర్షిప్ నీకు బోరింగ్ అనిపిస్తుందంటే, అదే ఆరాధన నీకు బోరింగ్ అనిపిస్తుందంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకుండా, ఆయనను మహిమపరచకుండా యువర్ సిట్టింగ్ క్వైట్, నువ్వు అట్లా కమ్మున ఉంటున్నావు అంటే సత్యమును అడ్డగించే మనస్సు లోపల పనిచేస్తుంది. ఆ మనస్సు మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపడుతుందన్నాడు ఆయన. మరలా చదువు వచ్చిన 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునిగా మహిమపరచాలంట అంటే ఆయనను మహిమపరిచే దాంట్లో కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలా? ఏదో నార్మల్గా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రమయ్యా, వందనాలయ్యా, ఇది దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం అంటారా? దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం అంటే ఇంకా మీరు మీ 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 యొక్క ఇమాజినేషన్ వదిలేస్తున్నానమ్మా. ఈ మనస్సు
ఈ మనసు కలిగిన వ్యక్తులు దేవుని సన్నిధిని బోరింగ్గా ఫీల్ అవుతారు. ఈ మనసు కలిగిన వ్యక్తులు, సత్యమును అడ్డగించే మనసు కలిగిన వ్యక్తులు మందిరానికి రావడానికి అయిష్టము చూపిస్తూ ఉంటారు, మందిరంలో కూర్చోటానికి అయిష్టము చూపిస్తూ ఉంటారు. ఇలాగ బోరింగ్ ఉండదు. ఆదివారం ఒక చదువు చాలుగా, మళ్ళీ చదువుమా. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపకుండా, దేవుణ్ణి తెలుసుకుని కూడా దేవుణ్ణి మహిమపరచకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆరాధనలో వీళ్ళు ఎట్లా కూర్చుంటున్నారంటే, చర్చిలో ఎట్లా కూర్చుంటున్నారంటే అట్లా ఉంటున్నారంతే. వాడే చొక్కా వేసుకున్నాడు, వీడే ప్యాంట్ వేసుకున్నాడు, నీకెందుకు? చదువుకండి నుంచి అమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము. ఈ హృదయానికి ఒక పేరు పెడుతున్నాడు, సత్యమును అడ్డగించే హృదయం కాకుండా ఈ హృదయం పేరేంటంట, అవివేక హృదయము. ఈ అవివేక హృదయము ఏంటంట, అంధకారమయమయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. అవివేక హృదయం ఇది. మేము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళు బుద్ధిహీనతలో ఉన్నారు. ఏంటి వీళ్ళు చేస్తున్న బుద్ధిహీనత అంటే, దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేకపోతున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేకపోతున్నారు. సరే, బయట ఉన్ని అన్యుడు చేయలేకపోయాడంటే ఓకే, వీడెవడంటే దేవుణ్ణి ఎరిగిన వాడంట, విశ్వాసియే సహోదరుడు. నా దగ్గరే బ్యాప్టిజం తీసుకున్నాడు, నా దగ్గర రక్షణ పొందాడు, విశ్వాసియే వీడు. కలుపు మొక్కలు ఎక్కడో ఉండో, ఇక్కడే ఉంటాయి. చాలా చాలా సీరియస్గా చెప్తున్నాను అమ్మా, అందరు చాలా జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద వర్షిప్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే, దేవుని సన్నిధిలో జరుగుతున్న ఆరాధన నువ్వు అనుభవించలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు అంటే, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నీలో ఏదో రాంగ్ జరుగుతున్నది. వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, వారు దేవుని ఎరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఎరిగి కూడా నీకు తెలుసు, మందిరానికి వస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి, ఆరాధన చేయాలి. అది ఎరిగి కూడా నువ్వు చేయలేకపోతున్నావు. ఎక్కడ మందిరానికి వస్తే ఆరాధన చేయాల్సి వస్తుందో, చప్పట్లు కొట్టాల్సి వస్తుందో, పాటలు పాడాల్సి వస్తుందో అని చెప్పేసి చక్కగా ఇంట్లో కూర్చొని ఈ రోజున ఈ టైంలో ఫోన్లు చూసుకుంటా, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటా ఉంటారు. అండ్ దే ఆర్ హ్యాపీ విత్ దట్. వారి సమయాన్ని ఖాళీగా బెడ్ మీద కాళ్ళు చాపుకొని కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆ సమయాన్ని మందిరంలో కూర్చొని ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటో తెలుసా, అవివేక హృదయము. వారి హృదయము అంధకారం అయిపోయింది. ఆ మాట ఉందా, ఆ మాట ఉంటుంది అక్కడ. వారి అవివేక హృదయము, వారి అవివేక హృదయం ఏమైంది, అంధకారమయమైంది, చీకటైపోయింది. అందుకే దేవుణ్ణి ఎరిగి కూడా వాడు మహిమపరచలేకపోతున్నాడు. ఎందుకంటే అమ్మో, దేవుణ్ణి తెలుసుకొని కూడా ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు స్తుతించలేడు అంటే, వాడి హృదయం ఏమైపోయింది, చీకటైపోయింది. సత్యమును అడ్డగించే మనస్తత్వం. ఇప్పుడు ఆ హృదయము చీకటైపోయింది, ఆ హృదయం కనీసం ఆరాధన చేయడానికి ఇష్టపడటం లేదు. ఇంక ఎట్లా దర్శిస్తాడు దేవుడు ఆ వ్యక్తిని? ఇప్పుడు అర్థమైంది, సత్యమును అడ్డగించే మనిషి ఈ వ్యక్తి. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముకు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇజ్రాయిల్ ఏదైతే చేశారో దాన్ని లేవనెత్తి చూపిస్తున్నారు. ఇజ్రాయిల్ గనక ఆ యొక్క కొండ కింద వాళ్ళు ఏం పెట్టారు, ఆ దూడను చేసుకున్నట్టుగా దేవుని మహిమను, దేవుని మహిమను ఇతరులకు మార్చుకుంటున్నారు. దేవుని మహిమపరచాల్సిన సమయాన్ని వేరే కార్యాలకు మార్చుకుంటున్నారు. మీకు అర్థమైంది ఆ మాట? దేవుని మహిమపరచాల్సిన సమయమును వేరే కార్యాలు చేయడానికి మార్చుకుంటున్నారు. మార్చుకునే స్వభావం. నేను చెప్తున్నానమ్మా, మన సంఘంలో ఇప్పుడు ఈ రోజున ఈ సర్వీస్కి రాకుండా ఉన్న వాళ్ళలో ఒక జెన్యున్ రీజన్స్ ఏమైనా ఉంటే, నిజంగా హెల్త్ బాగా నోళ్ళు, నిజంగా నీకు ఊర్లో లేని వాళ్ళు అంటే ఫైన్, బట్ ఊర్లో ఉండి అంత బాగుండి కూడా మందిరానికి రాకుండా ఉన్నారంటే
మార్చుకుంటున్నారు. ఈ అవివేక హృదయం ఏం చేస్తుందంటే ఆరాధన చేయనివ్వదు. ఈ అవివేక హృదయం ఏం చేస్తుందంటే మారుస్తూ ఉంటుంది. అందుకే ఈ అవివేక హృదయం కలిగిన వ్యక్తి మీద దేవుని కోపం చూడమా. మా చదువుతావు ఒకసారి 18వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇప్పుడు జనరల్గా దేవుని కోపం అనగా మనకేమొస్తుంది తెలుసా? సునామీలు, కరోనాలు, భూకంపాలు, యుద్ధాలు, ఇవేమి దేవుని కోపం కాదు తెలుసా మీకు? మీరు అనుకుంటున్న కోపం వేరు, ఆయన చెప్పే కోపం వేరు. ఈ సత్యమును అడ్డగించే మనిషి మీద ఆయన కోపము ఉంటుంది. ఆ కోపము వాడి జీవితంలో ఏం చేసిందో చూద్దాం. చూడండి తర్వాత వచ్చిన 3 కార్యాలు చేస్తాడు మా దేవుడు. రాసుకోండి ఆ మాట, 3 థింగ్స్ ద రాత్ ఆఫ్ గాడ్ విల్ డూ. మూడు విషయాలు దేవుని కోపము సత్యమును అడ్డగించే మనిషి మీద పనిచేస్తుంది. మూడు విషయాలు జరుగుతాయి వాడి జీవితంలో. ఇంకా చెప్పాలంటే 3 దురాత్మలకు దేవుడు అప్పగించేస్తాడు వాడిని. బా, ఆ మాట కరెక్ట్ మాట. 3 దయ్యాలకు దేవుడు వాడిని అప్పగించేస్తాడు. 3 దురాత్మలకు అప్పగిస్తాడు. సిన్స్ మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి రా వర్డ్స్ రాగానే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. 3 దయ్యాలకు దేవుడు అప్పగించేస్తాడు వాడిని. 1 థింగ్, చదవమ్మా. ఆయన వచ్చిన చదువుతారు 24వ వచనం చదవమ్మా. ఈ హేతువు చేత ఈ సత్యమును అడ్డగించే హేతువు వలన, అంటే ఈ కారణం వలన, వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగిస్తాడు. ఫస్ట్ థింగ్ వాడి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే వాడిని అపవిత్రతకు అప్పగించేస్తాడు. ఫస్ట్ థింగ్ దేవుడు అటువంటి వ్యక్తిని అపవిత్రతకు అప్పగించేస్తాడు. రాసుకుంటున్నారు మీరు ఆ మాటలు? అంటే దేవుడు ఏం చేస్తాడంటే అన్నిటి పట్టుకొని ఆ అపవిత్రపరిచే దురాత్మ ఒకటి ఉంటుంది, రే ఇన్నివాడే, ఇట్లా వదిలేస్తాడు. 2వది ఏం జరుగుతుందో చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. అప్పగించేసేస్తాడు. 2వది అది. 3వది 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి అనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు, చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. 3వది భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. చేయరాని కార్యాలంట, చేయరాని కార్యాల్ని చేయటానికి అప్పగించేస్తారంట వాడి చేత. చెప్తారా ఆ మూడేంటో చెప్తారా? 1 థింగ్, అపవిత్రతకు అప్పగించేస్తాడు. తర్వాత తుచ్చమైన అభిలాషలకు అప్పగించేస్తాడు. 3వది భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు. వీడెవడో తెలుసా? దేవుణ్ణి ఎరిగినవాడు విశ్వాసి. ద సాడెస్ట్ పార్ట్, బాధాకరమైన విషయము, నన్ను దుఃఖపరిచే విషయము, నా హృదయాన్ని ముక్కలు చేసే విషయము ఏదన్నా ఉన్నదంటే వ్యక్తిని దురాత్మలకు అప్పగించడం కాదు, కానీ రక్షించబడ్డాడు వీడు. దేవుణ్ణి ఎరిగియు దేవునిగా ఆయన మహిమపరచలేదు, దేవుణ్ణి ఎరిగియు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దేవుని గురించి తెలియసక్యమైన ఏదో వారి మధ్య విసిద్ధమైనను కూడా, అంటే వీడు రక్షించబడ్డాడు, వీడికి ప్రత్యక్షత ఇవ్వబడింది, యేసుక్రీస్తు దేవుడని తెలుసుకున్నాడు, ఆయనను ఎరిగాడు. బట్ వీడి హృదయం ఏం చేసిందంటే వీడిని సత్యమునకు అడ్డగించే వ్యక్తిగా తయారు చేసేసింది. వీణి దేవుని దర్శనాలని పొందుకొనివ్వకుండా ఆపేసేసింది. కాబట్టి ఈ వ్యక్తి పట్ల దేవుడు
కనిపెట్టుకొని కనిపెట్టుకొని కనికరమును కనిపెట్టుకొని. అందుకే నా అమ్మ ప్రభు యొక్క కనికరమును చాలా చులకనగా చూడటానికి వీలేదు. ఒక్కసారి ప్రభు తన కనికరాన్ని గనక మన మీద నుంచి తీసి పక్కన వేసాడం కొన చూసారా, అపవిత్రకు అప్పగించి పడేస్తాడు, భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు, తుచ్చమైన అభిలాష. ఆ తుచ్చమైన అభిలాషలు మీరు చదివారనుకున్నా మీకు మైండ్ పోద్దు తెలుసా, చదువుదాం. ఆ తుచ్చమైన అభిలాష ఏంటి తెలుసా, బికమింగ్ గేజ్. ఫస్ట్ చదువుకుందాం, అపవిత్రతకు అప్పగిస్తాడని చదువుకుందాం. 24 వచనం చదవమ్మా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని చెప్పి అంటున్నాడు. అపవిత్రతకు అప్పగించేస్తాడు. ఒక వ్యక్తి అపవిత్రతకు అప్పగించబడిన తర్వాత వాడి జీవితము ఇంకెంత క్లీన్గా ఉంటుంది అర్థం చేసుకోండి. మీరు వాడి జీవితం ఇంకా క్లీన్ ఉండదమ్మా, వాడికి అపవిత్రతగానే ఉంటాడు, అపవిత్రుడిగా బతుకుతూ ఉంటాడు. నువ్వు ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు, వాడు పాస్టర్ గారు కొడుకైనా సరే అపవిత్రుడిగా బతుకుతూ ఉంటాడు. సత్యమును అడ్డగించే మనస్సు, దేవుని మందిరంలో కూర్చోవడానికి విసుకు, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి బోరింగ్ అనిపిస్తున్న మనస్సులు కలిగిన వ్యక్తులు మీ చుట్టూ ఉన్నట్లయితే ఈ రాత్రి నువ్వు వారిని దర్శించి నువ్వు వారిని సరిచేయాలమ్మా. అపవిత్రతకు అప్పగింపబడిన వాడు జీవితంలో ఎన్నడూ పవిత్రముగా బ్రతకలేడు, వాడి లైఫ్ ఇంకా ఇదైపోతుంది. నేను అపవిత్రత గురించి తీసుకుని వెళ్ళి కొరింథీయులు కనెక్ట్ చేద్దాం అనుకున్నా కానీ సమయం సరిపోవట్లేదు. బట్ ఒక మాటలో చెప్తాను, వాడు ఇంకా లైఫ్లో వాడు ఏ పని చేసినా ఒక శుద్ధి అనేది ఉండదు వాడికి. ఇంకా ఒక పరిశుద్ధత, ఒక శుద్ధి అనేది ఉండదు. అంత చేయరాని ఒక వ్యక్తిని దేవుడే తీసుకెళ్ళి అపవిత్రతకు అప్పగించడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరిగియూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, దేవుణ్ణి ఎరిగియూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేకపోతున్నాడు. అందుకే దేవుడు పదే పదే తన లేఖనంలో చెప్పాడు, యెహోవా యందు ఆనందించుడి, ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుడి, అని నన్ను బట్టి ఆనందించండి అనే పదే పదే ఎందుకు దేవుడు చెప్తాడు అంటే ఆయనను బట్టి ఆనందించకపోతే ఆ హృదయము అంధకారమైపోతుంది. చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. 26 వచనం. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము, వారిలో స్త్రీలున్నా సరే, హలో, వారిలో ఎవరంట, స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము, బికమింగ్ గేస్. ఇండియాలో కూడా స్టార్ట్ అయింది, గే మ్యారేజెస్ లీగల్ చేస్తున్నారు ఇండియాలో కూడా. మొన్న ఎవరో చేసుకున్నారు, ఇద్దరు స్త్రీలు చేసుకున్నారు. ఆ మధ్య ఇప్పుడు 2 నెలల క్రితం 3 నెలల క్రితం హైదరాబాద్లో ఒక ఇద్దరు యంగ్ బాయ్స్ చేసుకున్నారు వివాహము.
యు నో వాట్, వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళ బంధువులు కజిన్స్ అందరూ ఆనందంగా ఉంటున్నారు. ఒక ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకుంటే చూసుకోవటం, ఒక ఇద్దరు పురుషులు వివాహం చేసుకుంటే చూసుకుంటాం, ఆనందిస్తున్నారు. బట్ వారి తప్పిదమునకు తగిన ప్రతిఫలం అది, అది దేవుని కోపం అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది దేవుని కోపం అమ్మా. దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుతుందంటే సునామీలు కావు, భూకంపాలు కావు, కరోనాలు కావు. దేవుని కోపం ఇది. తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, గే అనేది కర్సా కాదా? ఆ శాపాన్ని ప్రోత్సహిస్తున్న కుటుంబాలను ఏమనుకోవాలా? వారి హృదయాలు ఏమైపోయినాయి తెలుసా? అంధకారం అయిపోయింది. అది దేవుని కోపం అని తెలుసుకోలేకపోతున్నారు. వారి హృదయాలు అంధకారం అయిపోయినాయి తెలుసుకోలేకపోతున్నారు. ఆ కుటుంబాలన్నీ ఇదైపోతున్నాయి. ఆ కుటుంబాల మీద దేవుని యొక్క ఉగ్రత ఆ రీతిగా జరుగుతుంది. దేవుని యొక్క ఉగ్రత అనుభవిస్తున్నారు ఆ కుటుంబాలు. ఎస్, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, చేతులని డబ్బులు ఉండొచ్చు. ఎస్, వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కలిమి కలిగి ఉండొచ్చేమో, కానీ బట్ వాళ్ళ పిల్లలు అలాగయ్యారంటే అది దేవుని యొక్క ఉగ్రత వారు అనుభవిస్తుంది. చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి అనలకపోయిరి కనుక. ఏంటంటే, ఏం చేశారంటే, తమ మనస్సులో దేవునికి చోటు ఈయ నొల్లకపోయారు. కూర్చోరా అని ఆదివారం మందిరం కూర్చోడానికి వంగట్లా వీడికి. బుధవారం సర్వీసులో కూర్చుంటే అబ్బో ఆదివారం ఉన్నాగమ్మా మెసేజు, ఆదివారం వచ్చాంగా, వారంలో రెండు సార్లు రావాలా? 20 సార్లు పెట్టినా రావాలి మనం? అసలు అర్థం కాదు ఈ తరానికి దేవుని మీద సంతోషాన్ని ఎట్లా నేర్పించాలో అర్థం కావట్లేదు నాకు. దేవుని సన్నిధులు ఆనందించడం ఎట్లా నేర్పించాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నౌ ద ప్రయారిటీస్ ఆర్ చేంజ్డ్. ఆ యొక్క ప్రాధాన్యతలు మారిపోయాయి. ఆనందము లోకములు వెతుకుతున్నారు. ఆనందంగా ఉండటం కోసం, ఒక టైంపాస్ కోసం ఒక సినిమా చూస్తున్నాం మనం. ఆనందంగా ఉండటం కోసం ఫ్రెండ్స్తో గడపటం మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆనందంగా ఉండటం కోసం ఇంకా రకరకాలే చేస్తున్నారు. బట్ ఆనందముగా దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎట్లా ఈ తరానికి అలవాటు చేయాలో అర్థం కావటం లేదు. ఆ యొక్క తాత్కాలికమైన ఆనందాలన్నీ చూస్తూ అనుభవిస్తూ శాశ్వత ఆనందమైన దాన్ని వదిలేస్తున్నాము. నా ఈ మాటలు విన్న మీరు, మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, మీ జీవితం యొక్క చివరి దినము వరకు కూడా దేవుని సన్నిధిని ఎప్పుడు. మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు